కౌంటర్ సీఎం కౌంటర్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదల చేయాలి కైకోపం ఆపద సమయంలో చంద్రబాబు నాయుడు తోడుగా మేము ఉంటాం మేము సైతం చంద్రబాబు నాయుడుతోనే ఓకే నియంతపై మేము పోరాటం చేస్తామంటూ ఇక్కడ శిక్షణ కొనసాగిస్తున్నప్పుడు ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఒక సైకోకు ప్రభుత్వ పాలన చేతికి విధంగా ఉంటుందో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు మంచి వాళ్ళందరూ జైల్లో ఉంటే క్రిమినల్స్ అందరూ కూడా బయటకు ఉన్నారు ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాలనా విధానం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి ఆరోపణ అవినీతి చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే రాబోవు ఎలక్షన్లో మాకు ఎటువంటి సీట్లు దక్కవు మాకు ప్రభుత్వం రాదేమో మా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచరేమనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి అవినీతి ఆరోపణ మచ్చలేని వ్యక్తి మీద ఈరోజు అవినీతి ఆరోపణలు చేసి జైల్లో పెట్టడం జరిగింది అంతేకాదు త్వరలో కూడా ఏదో మన రోజేశ్వరం గారిని కూడా లోపల పెట్టదలుచుకుంటున్నారని కూడా ఒక రూమర్ అయితే ఉంది ఇదే విధంగా ఈరోజు జైల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటకు వస్తారా అనేది ఆలోచన కూడా అందరిలో ఉంది క్షేమంగా వస్తారా లేకుంటే అతనికి ప్రాణహాని ఏమైనా ఉందా అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇటువంటి ప్రభుత్వ విధానం క్రిమినల్ మైండ్స్ ఉన్నటువంటి ప్రభుత్వాధినేత చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారాలు అధికారులు ఏమైనా సరే చంద్రబాబు నాయుడు ప్రాణహానికి తగ్గిస్తారేమోనని ప్రాణానికి తగ్గిస్తారని ఈరోజు ప్రజలందరూ అనుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏమిటంటే ఈ కేసులో సిల్క్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మన చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి చేయలేదనేది మనం అందరము చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఒకసారి ఆలోచించండి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అవార్డు ఇచ్చినప్పుడు అవార్డు అందుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదా సిల్క్ డెవలప్మెంట్ పనిచేస్తుందా లేదా అనేది ఆ రోజు మా ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తూ ఉంది మా దాంట్లో సిల్క్ డెవలప్మెంట్ బాగా పనిచేస్తూ ఉంది అని ఆ రోజు మీరు కితాబు ఇచ్చినప్పుడు తెలియదా ఇలా అవినీతి ఆరోపణలు ఉన్నాయనేది అంటే ఈరోజు ఏదో ఒక విధంగా నేను జైలుకు పోయి వచ్చాను నా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి మచ్చలేని చంద్రబాబు నాయుడు కూడా బురద అట్టించాలి ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలి నా తండ్రి చెయ్యలేని పనిని నేను చేశాను అని చెప్పుకోవడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఇదో 401 సెక్షన్ కింద అవినీతి లోపలికి పంపించడం జరిగింది కానీ అవినీతి మచ్చలేని వ్యక్తిగా మళ్ళా తిరిగి వస్తాడని మన రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా ఉంటాడని ముఖ్యమంత్రి అయి ఈ సైకో పాలన లేకుండా సైకిల్ పాలన తీసుకొని వచ్చి ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజల యొక్క మంచి కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాడని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది ఈ అవినీతి గురించి వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు అన్నీ కూడా నిరాధారమని వారి చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆరోపణ చేయలేదు అవినీతి చేయలేదని ప్రజలకు అందరికీ చెప్పవలసిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది మన అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి రాబోయే ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అదేవిధంగా ఆపద సమయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తోడుగా మనం అండగా నిలబడాలి అనేది మీకందరూ